ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. సుమస్సు కార్యక్రమంలో గ్రహఫలం మంచానికి స్వాగతం. ఈనాడు సుమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాలకు ఎటువంటి పరిహారాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 1:33 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, ఉదయం 8:44 వరకు. అనంతరం నక్షత్రం హస్త. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:27 నుంచి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు. అధిక ఖర్చుల ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిళ్లు బాగా వేధిస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. శుభకార్య నిర్వహణలు వంటివి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అకారణ ఖర్చులు, విభేదాల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాలు ప్రతిష్టంభనకు దారితీస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి పనికిరావు. స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి, అధిక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి మాత్రం కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ కోదండరామస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు వేగవంతమవుతాయి. ప్రతిష్టంభన తొలగుతుంది. అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఇంకా ప్రబలమవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలని చాకచక్యంగా పరిష్కరించుకోలేకపోతారు. ఒత్తిళ్లు పెరుగుతాయి. సానుకూల వ్యవహారాలు ఆర్థిక పరంగా స్థిరాస్థిరంగా వారికి తగ్గుతే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కఠినతరమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిష్టంభన వృత్తిపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మంచి ఆలోచనల ద్వారా విపత్కర పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో మాత్రమే విద్యార్థులకి మంచి లబ్ధి చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై మంచి అవగాహన ద్వారా మాత్రమే ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి ఇంకా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని రాజకీయ రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు మాత్రం విస్మయాలు కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. మానసిక ఆనందం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి వేగవంతంగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు, ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.
పేరు ప్రఖ్యాతులు పెంపొందింపచేసుకునేటువంటి అంశాలు మహిళలకు బాగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున్ రాశి వారు ప్రతికూల ప్రభావాలని దూరం చేసుకోవటానికి, ఉత్తమ అనుకూల ఫలితాలు పెంపొందింపచేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, అభిషేకాది, పూజాది కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, ఆత్మవిశ్వాసానికి దారితీస్తాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సానుకూల వాతావరణం ఉద్యోగపరంగా కూడా కొనసాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అదృశ్య సంఘటనలు మహిళలు నివారిస్తాయి. సానుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి, ప్రతికూలత నుంచి బయటికి రాగలుగుతారు. నూతన అంశాలు వృత్తిపరంగా చేపట్టడం ద్వారా కార్యాచరణ వేగవంతమవుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు విద్యాపరమైనటువంటి బలం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా బాగా కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులను పెంపొందింపచేసుకునేటువంటి కార్యాచరణ బాగా లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు గృహపరంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విజయాలు కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు గృహపరంగా పునఃప్రారంభించగలుగుతారు. సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు ఆకస్మికంగా ఏర్పడినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ శిరస్సు రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు, తగాదాలు వంటివి పరిష్కారం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విచిత్రమైనటువంటి రీతిలో విజయాలు సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు విద్యాపరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలకు చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సానుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింపచేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సత్సంబంధాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక విభేదాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు త్వరితగతిని పొందగలుగుతారు. సానుకూల వ్యవహారాలు గృహపరంగా కూడా కొనసాగుతాయి. కీచులాట్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు, తద్వారా ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతిభ పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. సత్సంబంధాల ద్వారా రాజకీయ రంగం వారికి గతంలో
ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. వైద్యవృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు సౌభాగ్యలక్ష్మిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా పనికిరావు. ఇతరులచే మోసగింపబడేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది, ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు, ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కొనసాగుతాయి. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకు ప్రాప్తిస్తాయి. సినీ రంగం వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా మాత్రమే బయటికి రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన విధానాలు అమలు కావడంతో విస్మయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ విషయంలో పరిస్థితులు మెరుగవుతాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు కూడా లభిస్తాయి. ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పురోగవృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. శుభ వార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహపరంగా కూడా చేకూరుతాయి, బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. నూతన అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సానుకూల పరిస్థితులు, తద్వారా ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో వేగం తగ్గుతుంది. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ఢీ కొట్టేటువంటి సమయాల్లో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉద్యోగస్తులకు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాల్లో జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. సంయమనం తప్పనిసరి. మహిళలకు ఓర్పు సహనం తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు మొదట వేధిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య
3 ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మనస్పర్ధలు పెరుగుతాయి, మానసిక చీరాకులు ఉన్నప్పటికీ సానుకూల వ్యవహారాన్ని వాతావరణాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా పెరుగుతుంది. వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేసుకోలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి, క్రమశిక్షణ ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. ఖర్చులు వేధిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. జాప్యాలు, విఘ్నాలు, ఆటంకాలు వంటివి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు చేజిక్కించుకున్నప్పటికీ ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సానుకూల పరిస్థితులు విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అధిక ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను పెంపొందింపచేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యాచరణ విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. ఒప్పందాల విషయంలో చేసినటువంటి పొరపాట్లు మాత్రం సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో గతంలో ఏర్పడినటువంటి వైషమ్యాలు, విభేదాలు క్రమక్రమంగా తగ్గుతాయి. రాజీ ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కారం అవుతాయి. కార్యక్రమాల్లో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది. మహిళలు గృహపరమైనటువంటి శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు కూడా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతిభ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. రాజకీయ నిర్ణయాల్లో ఉత్తేజం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా చోటు చేసుకుంటే ఆకస్మిక ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్యవృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులను పెంపొందింపచేసుకోవటానికి సంతాన లక్ష్మి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. మనోవ్యాధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. భయం, భీతి వంటివి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. తలనొప్పి సంఘటనలు ఆర్థికంగా సినీ రంగం వారిని వేధిస్తాయి. సానుకూల పరిస్థితులుగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి చెరువు సమస్యలు ఎదురవుతాయి, అయినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవటానికి శ్రీ కోదండ రామస్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా, కోదండ రామస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, విభేదాలు దూరమవుతాయి. ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చక్కగా గృహం కట్టుకున్న తర్వాత అద్వితీయమైనటువంటి ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ గృహప్రవేశం చేసేటప్పుడు కూడాను ప్రతి ఒక్క గడపకి కూడాను పసుపు, కుంకుమ చక్కగా అలంకరణ చేయాలి. అంతేకాకుండా
సింహద్వారానికి మామిడి తోరణాలతో అలంకరణ చేసిన పిదప ఇంటి ఆడపడుచు తప్పనిసరిగా ఒక బిందె నిండా నీరు తీసుకొని ఆమె గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా లోపలికి అడుగు పెట్టాలి మొట్టమొదటిసారిగా ఈ అడుగు పెట్టబోయేటువంటి ముందుగానే గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో కూడాను ఎరుపు నీరు అంటే ఒక విధమైనటువంటి పసుపు సున్నం కలిపి ఆ నీటిని గుమ్మడికాయ లోపల పోసి దానిపైన మూత పెట్టి ఆ గుమ్మడికాయ పైన ముద్ద కర్పూరం వెలిగించి మూడు సార్లు ఆ విధంగా తిప్పి మంత్రోచ్చరణ చేసే సమయంలో లోపలికి ఆ గుమ్మడికాయని కొట్టడం జరుగుతుంది ఆలులోకి అది పగిలిపోతుంది తదుపరి సింహద్వారం యొక్క గడప ముందు భాగాన రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయని కోసి ఆ యొక్క కోసిన నిమ్మకాయలో పసుపు కుంకుమ అద్ది చేతులు ఈ విధంగా ఉంచాలి అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి పైన ఎడమ చెయ్యి కిందకి ఉంచి ఆ రెండు డొప్పల్ని కూడాను నిమ్మకాయలు తీసుకుని అలా పిండేసేయాలి పిండేసి వదిలేసేయాలి వదిలేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే లోపలికి ప్రవేశించాలి ఈ విధి విధానం ఎవరైతే గృహప్రవేశ సమయంలో సింహద్వారం వద్దనే కాకుండా ప్రతి ఒక్క సింహద్వారం వద్ద కూడాను ప్రతి ఒక్క గడప వద్ద కూడాను నిమ్మకాయలు పిండి పసుపు కుంకుమ అద్ది ఆ విధంగా గనక లోపలికి ప్రవేశించిన తర్వాత నవధాన్యాల్ని చల్లుతారు ఈ విధి విధానం పూర్తయిన తర్వాత ఆడబొడుచు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వంటగదిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గిన్నెలో పాలు పోసి కొద్దిగా బియ్యం వేసి ఆ పాలు పొంగేదాకా ఉండాలి అక్కడ కూడాను పసుపు కుంకుమ రాసి ఇత్తడి గిన్నెలో ఆ యొక్క పాలను పొంగిస్తారు పొంగిచ్చిన తర్వాత కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ గిన్నెలోని పరవాణాన్ని దించి ఆ యొక్క ఆడబొడుచు యొక్క అద్వితీయమైన ప్రభావం ఆ ఇంటికి ఎల్లవేళలా శుభప్రదంగా ఉండాలని మంత్రాలు చదువుతారు తర్వాతనే ఈ యొక్క ఇంటి యజమాని ఇల్లాలు కూడాను ప్రతి ఒక్క గదిలోకి కూడా అలా వెళ్ళి నవధాన్యాలన్నింటినీ చల్లిన తర్వాత ఈశాన్యంలో తాము పట్టుకొని వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి దైవ చిత్రపటాలని ఈశాన్య మూల ఉంచి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు ఇది గృహప్రవేశంలో పాటించవలసినటువంటి నియమబద్ధమైనటువంటి విధి విధానం సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు పెట్టి సాంప్రదాయబద్ధంగా బట్టలు పెట్టి ఆశీస్సులు పొందటం దానివలన విశిష్టవంతమైన అభివృద్ధికి నాంది పలకటం ప్రతి గృహంలోనూ సంభవించేటువంటి విధి విధానం చిత్రపటాల విషయంలో దేవతా స్వరూపాలు ఎటువంటివి పెట్టాలి అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది అందుచేత ఈశాన్యంలో శివపార్వతుల యొక్క కుటుంబం ఫోటో ఉండటం సర్వ విధాల శ్రేయోదాయకం ఈశాన్యాధిపతి ఆయనే కదండి పరమేశ్వరుడు ఈశ్వరాజ్ఞ లేనిదే గృహం రాదు ఈశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల వచ్చింది కాబట్టి ఈశాన్యాధిపతి అయినటువంటి స్వామికి అక్కడ పూజామందిరంలో ఈశాన్యంలో తప్పనిసరిగా ఆ యొక్క శివపార్వతుల కుటుంబ మొత్తం కూడా ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచాలి తర్వాత లక్ష్మి సరస్వతి శ్రీరామ పట్టాభిషేకం సత్యనారాయణ పటం ఇటు కూడా తీసుకుని వెళ్తాం ఆ పీట పైన ఉంచి సత్యనారాయణ వ్రతం చేస్తాం తర్వాత ధూప దీప నైవేద్యములు అనంతరం ఆగ్నేయంలో పొయ్యికి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పొయ్యి వెలిగించిన తర్వాతనే కంచు పాత్రలో పాలు పోసి ముమ్మారు పొంగించిన తరువాత
ఆ పాలలు బియ్యం వేసి బెల్లంతో పరమాన్నం చేసుకొని ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి అనంతరం కుటుంబ సభ్యులంతా కూడాను దానిని మహాప్రసాదంగా తీసుకొని ఆ రోజున కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో నిద్ర చేయాలి. మరుసటి రోజున ఆచార ప్రకారంగా మరలా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. వచ్చినటువంటి ఆడబడుచుకు నూతన వస్త్రాలు బహుకరించాలి. గృహ నిర్మాణంలో పనిచేసినటువంటి వారందరికీ కూడాను బట్టలు పెట్టడం చాలా సంప్రదాయం. ఈ విధంగా కనుక చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పేసి సాంప్రదాయ వాస్తురీత్యా మనం గ్రహించవలసినటువంటి విశేషం. సుఖ సంపదలకు లోటు ఉండనే ఉండదు ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే అని. ఇక అదృష్టవశాత్తు ఆ గృహం అద్వితీయమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటంతో పాటుగా ఆ గోడలకు అమర్చినటువంటి వివిధ రకాలైనటువంటి చిత్రపటాల యొక్క ప్రభావం కూడా ఆ ఇంట్లో అద్వితీయమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి చిత్రపటం మాత్రం బయటికి చూస్తున్నట్టుగా ఉండకూడదు, లోపలికి లక్ష్మీదేవి వస్తున్నట్టుగా మాత్రం అమర్చాలి. అది కూడా సింహద్వారం లోపల పైభాగాన లక్ష్మీదేవి ఫోటో ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకం. సింహద్వారం బయట విఘ్నేశుని యొక్క ఫోటో చిత్రపటాన్ని ఉంచటం నరఘోష నరప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం. గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ పెట్టి ఉట్టిని ఇంటి బయట ప్రాంగణంలో తప్పనిసరిగా కట్టి తీరాలి. ఈ విధంగా కట్టడం వల్ల ఆ ఇంటికి భవిష్యత్తులో ఎటువంటి నరఘోష లేకుండా అందరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి వీలుగా బూడిద గుమ్మడికాయకు పూజ చేసి ఉట్టిలో గుమ్మడికాయను ఉంచేటువంటి సాంప్రదాయ వాస్తురీత్యా కూడాను తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడాను పాటించి తీరవలసిందే. అలాగే ఇంటి ప్రాంగణంలో చిన్న చిన్న మొక్కలు పెంచుకొని ఆ యొక్క చెట్లకు కాసినటువంటి చక్కటి పూలను ప్రతినిత్యం కూడాను భగవంతునికి సమర్పించేటువంటి విధి విధానాన్ని ఏ ఇంటి యజమాని ఆచరిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం పొందే నిమిత్తమే పాటించవలసిన విధులు ఏమిటి? ఆనందాన్ని ఇతరులకు అందించే సందర్భంలో పాటించే విధులు ఏమిటి? రెండు వేరుగా ఉంటాయి. వ్యక్తావ్యక్త స్వరూపమైన ఆనందం మనకు కలగాలి అంటే జపయోగం ప్రధానమైనది. ఆనందయోగం సిద్ధించాలి అంటే జపయోగమే సాధనం అవుతుంది. ఎలాంటి జపమాలలతో జపం చేస్తే ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది, ఏ విధమైన భౌతిక ప్రయోజనాలు ఆశించకుండా లోకక్షేమం కోరి కేవలం ఆనందం కలగాలి అందరికీ అనేటటువంటి ఆలోచన కలవారు జపం చేసే సందర్భంగా వినియోగించవలసిన జపమాల ఏమిటి? జపం చేసే సమయంలో కరమాలిక అన్న పేరిట చెప్పేటటువంటి వేరే వస్తువు మరి ఒకటి భిన్నంగా ఉందా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే కరమాలిక అరచేతిలో ఉండేటటువంటి కణుపులను వినియోగించి చేసేటటువంటి జప సూచన జప సాధనా మార్గం. జపం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి వివిధములైన జపమాలలో పగడపు మాల, తామర మొగ్గలతో చేసిన మాల, ముత్యముల మాల, వీటితో పాటుగా అందరూ మనకు ఆకర్షింపబడాలి, వశీకరణం కావాలి, సంపద కావాలి, ధనం కావాలి, స్ఫటికంతో చేసిన మాల, ఇలా భిన్న భిన్నములైనటువంటి కోరికలతో వివిధములైనటువంటి పదార్థములతో వస్తువులతో చేసేటటువంటి రత్నాలతో చేసేటటువంటి జపమాలికలను మనం వినియోగిస్తూ ఉండగా నిరపేక్ష భావంతో అందరికీ ఆనందం కలగాలి అనేటటువంటి ఆలోచనలతో చేసేటటువంటి జపమాలిక విశేషంగా ఉండేటటువంటిది అది శుద్ధమైనటువంటి చెక్క పూసలతో చేసిన తులసి జపమాలిక.
అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ తులసి జపమాలికను మనం ప్రత్యేకంగా మనమే సిద్ధం చేసుకోవాలి. ఇంటిలో స్వర్గం చేరిన వైకుంఠం చేరిన తులసి మొక్క ఒకటి ఉన్న ఎడల ఇలా స్వర్గం చేరిన వైకుంఠం చేరిన అనే పదాన్ని వినియోగించడంలో ఉండే అర్థం ఏమిటి అంటే ఎండిపోయినా అని మనం అనకూడదు. కానీ తులసి ఏవైనా కారణాల చేత అలా ఎండిపోయిన ఎడల స్వర్గం వైకుంఠం చేరిన ఎడల అలాంటి ఆ తులసి మొక్కను తులసి మొక్కలను ఆ యొక్క కొమ్మలను నీడలో ఆరబెట్టి చక్కగా రుబ్బు రోలు పొత్రం ద్వారానో మిక్సీలోనో వేసుకొని మెత్తగా చిదిమి అందులో మినుములు నువ్వులు మెంతులు కాసిన్ని వెయ్యాలి. మినుములు నువ్వులు మెంతులు వీటితో ఆ తులసి మొక్క విశేషంగా ఎండిపోయిన ఆకులు కానీ లేక చిన్న చిన్న కాండ ముక్కలు కానీ ఆ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి చక్కగా రుబ్బురోలు పత్రం ద్వారా ముద్దవల చేసుకొని ఆ ముద్దను మనం చిన్న చిన్న పూసల వల ఇలా గుండ్రంగా సిద్ధం చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఒకరోజు నీడలో ఆరిన పిదప రెండవ రోజున ఆ పూసను ఇలా జాగ్రత్తగా పుచ్చుకొని సన్న బెజ్జం కన్నం ఏర్పాటు చేసుకోవాలి. రెండవ రోజు ఇలా ఏర్పాటు చేయాలి. లేదా ఎండలు బాగా ఉన్న ఈ సందర్భంగా సిద్ధం చేసిన రోజు సాయంత్రం వేళలోనే ఇలా బెజ్జం ఏర్పాటు చేసుకుంటే ఆ పిదప తులసి మాల సిద్ధం చేసుకోవడానికై దారంతో గుది కూర్చుకోవడానికై ఈ పూసలు అనువుగా ఉంటాయి. చక్కగా ఆరిన తదుపరి ఈ తులసి మాలను మనం సిద్ధం చేసుకుని ఈ తులసి మాలతో ఓం శ్రీం రామ్ రామాయ నమః రామనామాన్ని జపం చేస్తే లోకాలన్నింటికీ కూడా ఆనందం చేకూరుతుంది. ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా రామనవమి నాడు కళ్యాణం చేసే ఆలయాలు కొన్ని ఉండగా విశేషంగా తారాబలం చంద్రబలం తదేవా అంటూ సాయంత్రం ఆరంభ వేళలో నిశి వేళలో ఆలయాలలో కళ్యాణోత్సవాలు నిర్వహించేటటువంటి ప్రత్యేక పుణ్యక్షేత్రాలు విడిగా ఉన్నాయి. వాటిలో ప్రశస్తమైనది ఒకనొకటి ఒంటిమిట్ట రామాలయం. అక్కడ రాముల వారి కళ్యాణోత్సవాన్ని ఇలా సాయంత్రం వేళన నిర్వహిస్తారు. ఈరోజే ఆ కళ్యాణోత్సవం నిర్వహింపబడుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ తులసి మాలని మనం సిద్ధం చేసుకొని రాముల వారికి ప్రీతికరంగా జపం చేస్తే రామ అనుగ్రహం లభిస్తుంది. లేదా సిద్ధంగా లభించిన ఇంటిలో ఉన్న తులసి మాలలను చెక్క పూసలతో చేయబడిన తులసి మాలలను స్వీకరించి రామనామాన్ని జపం చేస్తే కూడా మనకు రామ అనుగ్రహం లభిస్తుంది. రాముడు ఆనంద ప్రదాత. అనేకులకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది, జపం చేసే సమయంలో నిద్ర ఆవలింత రావచ్చు, లేదా జపం చేసే సమయంలో వినియోగించేటటువంటి ఆ జపమాల చేతిలో నుంచి జారి నేలపైన పడవచ్చు. ఇవి కూడా కొంత మనకు అరిష్టాన్ని సూచించేటటువంటి శకునాలుగా శాస్త్రం బోధిస్తుంది. జపం చేసే సమయంలో నిర్లక్ష్యం చూపరాదు, ఆవలింత రాకూడదు, నిద్ర ప్రసక్తి రాకూడదు, శరీరం ఎప్పుడూ జాగరూకతతో ఉండాలి, మంత్రం పైన మనస్సు లగ్నం చెయ్యాలి, ఆ లగ్నం చెదిరిన మరుక్షణం ఈ దేహాన్ని నిద్ర ఆవహించడంతో శరీరం కాస్త కుదుటిపాటుకు లోనవుతుంది, ఉలికిపాటుతో ఆవలింత వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా అనుకోకుండా వచ్చిన ఎడల మనం విష్ణుర్విష్ణుర్విష్ణు అంటూ విష్ణునామాన్ని 3 సార్లు చెప్పాలి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. చేతిలో ఉన్న ఈ జపమాల నేలపైన పడరాదు. ఆ సందర్భంగా మరి ఒకవేళ పడితే ఏం చెయ్యాలి? అలా నేలపడిన ఆ జపమాలను నీటిలో తడిపి వస్త్రంతో తుడిచి మళ్ళీ జపానికి మనం ఉపక్రమించాలి. అంతేకాని ఉజ్జాయింపుగా ఈ పూస వద్దే ఇక్కడే జపమాలికలో మనం జపం చేస్తూ ఉండగా నేలన పడింది అనేటటువంటి ఆలోచనలతో ఆ జపమాలికను చేతబుచ్చుకొని మళ్ళీ జపానికి ఉపక్రమించరాదు. చేత జారిన జపమాలికను
నీటిలో తడిపి తుడిచి మళ్ళీ మేరువ వద్ద నుంచే మొదట నుంచే ప్రారంభం చెయ్యాలి. ఇది జపమాలికకు సంబంధించిన అందరూ పాటించవలసినటువంటి విధి సూత్రం. పూర్వకాలంలో ఇలా జపం చేసే నిమిత్తమై వినియోగించేటటువంటి జపమాలిక ఎవరికీ కనిపించకుండా గోముఖం అనేటటువంటి రూపంలో ఉండే ఎల్ ఆకారంలో ఉండే ఒకనొక చేతి సంచిని వినియోగించేటటువంటి వారు. ఆ చేతి సంచిలోనే జపమాలిక ఉండేది. మనం వినియోగించే ఈ జపమాలిక శత్రువులపైన విజయం పొందే నిమిత్తమై ఆలోచన చేసే పక్షంలో పగడాలతో చేసిన జపమాలిక అయి ఉండాలి. అలాగే వివాహం ఆలస్యమవుతుంది అనేటటువంటి ఆలోచన కలవారు విశేషంగా ముత్యములతో చేసిన జపమాలికను వినియోగించి జపం చేయవలసి ఉంటుంది. సంపద కావాలి, ధనం కావాలి అనే ఆలోచన కలవారు ముత్యము పగడము అలాగే నవరత్నాలతో కూడుకున్నటువంటి జపమాలికను సిద్ధం చేసుకుని జపానికే వినియోగించవలసి ఉంటుంది. సక్రమమైన జపమాలికను సిద్ధం చేసుకుని శాస్త్ర ప్రమాణాలతో జపం చేద్దాం, ఆనందాన్ని అందరికీ అందిద్దాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శంకరులు లోకాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియ భ్రాత. ఎంత ప్రేమ, ఓ సోదరా అని పిలిచి కాతే కాంత ఇంత విర్రెక్కిపోతున్నావే, నీ జీవుడు ఒకడు ఉన్నాడు, వాడి అభ్యున్నతి గురించి నువ్వు ప్రయత్నించాలన్న విషయాన్ని మరిచిపోతున్నావే సోదరా. ఎంతసేపు సంసారం అంటావు, భార్య అంటావు, ఎవరు భార్య? ఎవరు భార్య అంటే మా అత్తగారికి మామగారికి పుట్టింది. మీ అత్తగారి కడుపులోంచి రాకముందు ఎక్కడి నుంచి మీ అత్తగారి కడుపులోకి వచ్చింది? ఏమో నాకేం తెలుసు అంటావా? కస్తే పుత్ర పొన్నీ బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? నా కొడుకు, నా కొడుకు అంటున్నావు కదా. నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడో జీవుడు నీకు తెలుసా? సంసారూయమతీవ విచిత్ర, ఎంత విచిత్రమో, ఏమీ తెలియందని పట్టుకుని నాకు అన్నీ తెలుసని వెంపర్లాడి తిరిగేస్తున్నావా? కశ్యత్వం పో, నువ్వెవరో తెలుసా? నా పేరు కోటేశ్వరరావు అండి. ఎవరు పెట్టారు? లో పుట్టినప్పుడు పసితనంలో బాలసారి చేసి మా నాన్నగారు పెట్టారు. అంటే పేరు పెట్టకముందు కూడా ఉన్నావుగా. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు నా ఆలోచించావా? మీ ముత్తాతగారు వెళ్ళిపోయారు, తాతగారు వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు, ఈ తరంలో అన్నయ్య వెళ్ళిపోయాడు. అయిపోయినప్పుడు నువ్వు వెళ్ళిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుందిగా. అప్పుడు ఎక్కడికో వెళ్ళాలిగా, ఎవరికో జవాబుదారీ కదా. అప్పుడు చెప్పాలి కదా, ఈ శరీరం అవి ఇచ్చినందుకు ఏం చేసావో చెప్పాలి కదా. ఏమైనా ఆలోచించావా దాని గురించి? ఏదో ప్రయాణం ఉందంటేనే పెట్టి సర్దుతావు, మరి తప్పనిసరి ప్రయాణం ఒకటి ఉందిగా, దానికే పెట్టి సర్దుకుంటున్నావు. కశ్యత్వం కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు? తత్వం చింతియతీయ భ్రాత, ఎప్పుడు నా ఆలోచించావో దీని గురించి? ఆ ఒక్క శ్లోకం చాలదా మనిషిని మార్చడానికి? ఆ తల్లి గురుమండల రూపిణి, గురువుగా లోకంలో వచ్చి ఆ తల్లి మనిషి మారడానికి కావలసిన మాటలు చెప్పి తీర్చిదిద్దుతోంది, చెక్కుతోంది గురువు ద్వారా. శిల్పి ఏం చేస్తాడు? రాతిలోంచి విగ్రహాన్ని చెక్కుతాడు. గురువు ఏం చేస్తాడు? మనిషిని మనీషిని చేస్తున్నాడు, చెక్కుతున్నాడు ఆయన. కాబట్టి అటువంటి స్థితిని కల్పించేటటువంటి తల్లి కనుక ఆమెకు కాంతాం అని పేరు. కాబట్టి ఆ తల్లి బుద్ధి యందు పరమాత్మ గురించి ఆలోచింపచేస్తుంది. ఆ ఆలోచనే రాలేదనుకోండి, ఇక్కడ ఎన్ని పట్టుకొచ్చాడో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. సంపాదించాను సంపాదించాను అన్నంతా ఏం చేయాలి? ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచాన్ని అంతటినీ గెలిచానన్న వాళ్ళు కూడా చిట్ట చివరికి నా రెండు చేతులు బయట పెట్టి సమాధి చేయండి, ఎందుకనంటే ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడని ప్రపంచానికి తెలియాలన్నారు. కాబట్టి మనకి ఇటువంటి పాఠాన్ని చెప్పి మన జీవుడి అభ్యున్నతి కొరకు తహతహలాడేటటువంటి మాతృస్వరూపిణి కలక గొప్ప రూపము కలిగిన తల్లి, సౌందర్య లహరి. కాబట్టి ఆమె కాంతాం.
ఆతల్యే కామాక్షీం. నిజానికి నామాల లోపల ఒక బంగారు తీగ నడుస్తోంది. ఒక నామానికి ఒక నామంతో సంబంధం పెడుతోంది కదా మరి. కాంతాం కామాక్షీం, ఆ తల్లి కామాక్షి అయి ఉన్నది. నువ్వు ఆ తల్లిని పట్టుకుంటే, తల్లి పాదాలు పట్టుకుంటే నీకేం కావాలో ఆవిడ చూస్తుంది. నీకేం తెలుసు, పసితనంలో ఆకలేసింది ఏడిచావు, కడుపు నిండిపోయింది ఏడిచావు, కడుపులో నొప్పిగా ఉంది ఏడిచావు, మలమూత్రములు విసర్జించి దుర్గంధం అయిపోయి ఈగలు వాలుతున్నాయి కుడుతున్నాయి ఏడిచావు. నీకు తెలిసినది ఏడవడం ఒక్కటే. నిన్ను చూసింది ఎవరు? ఆ తల్లి, అమ్మ చూసింది. నువ్వు ఆవిడ్ని పట్టుకోవడం ఒక్కటి నేర్చుకో, ఆవిడ చెప్పినట్టు బ్రతకడం నేర్చుకో. ఏది చేస్తున్నా ఒక్క విషయాన్నే ఆలోచించు, నేను ఈ పని చేస్తే ఆవిడ సంతోషిస్తుందా? సంతోషిస్తుంది, చేసేయి. ఆవిడ సంతోషించదు, జగన్మాత చీకు చాలు. అదొక్కటి నేర్చుకున్నావా? ఆ తల్లి కామాక్షి, కామాక్షి అంటే కామకోటి. కామకోటి అంటే ఆమె తీర్చలేనిది లేదు, హద్దు లేదు. ఈ కోరిక తీర్చగలను, ఈ కోరిక తీర్చలేనన్న మాట లేదు. ఇహమునందు నీకు ఏం కావాలో వాటి దగ్గర నుంచి మోక్షం అడుగుతావా? ఆ తల్లి తెలుసుకుంటే ఇవ్వగలదు. అందుకే ఆ తల్లి ఏం చేస్తుంది? సరస్వతీ స్వరూపిణిగా నిలబడి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకరులు. ఆ తల్లే తెల్లటి బట్ట కట్టుకుని తామర పువ్వులో కూర్చుని సరస్వతీ స్వరూపమై నీకు కావలసినటువంటి జ్ఞాన విజ్ఞానములను అనుగ్రహిస్తోంది ఆవిడే. ఆ తల్లియే ఒకప్పుడు కనకధార కురిపించింది తొడ్డమండలం అంతా కూడా. ఆవిడ కనకధార కురిపిస్తే మూకశంకరులు దాన్ని కూడా ప్రస్తావన చేశారు. కాబట్టి అటువంటి కనకధార కురిపించే లక్ష్మీదేవి అయింది. ఆవిడే హిరింకార శక్తిగా లోకంలో అందరికీ అన్ని రకాలైనటువంటి తుష్టిని పుష్టిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపంగా నిలబడింది. ఆ తల్లే ఆవిడ పాదాలు పట్టుకుంటే భక్తినివ్వగలిగినటువంటి తల్లి. ఇత పూర్వం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆవిడ పాదములు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏం చేస్తుంది? ఏదో అమ్మవారి పాదాలు పట్టుకుంటే పెద్ద మార్పు వచ్చేస్తుంది, ఏదో ఈ రంగు బట్టి పేసి ఇంకోటి ఏదో కట్టేసుకుంటాడు, ఇక్కడ ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇవన్నీ అర్థం లేని భయాలు. భక్తి మనిషిని సంస్కరిస్తుంది తప్ప భక్తి మనిషిని పాడు చెయ్యదు. ఎందుచేత అంటే నిజానికి భక్తి మాత్రమే రెండు విరుద్ధమైన విషయములను ఇవ్వగలదు. భక్తి భయాన్ని ఇస్తుంది, భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. అదేంటండి, ధైర్యం ఉంటే భయం లేదు, భయంగా ఉంటే ధైర్యం లేదు. రెండు విరుద్ధమైన విషయాలు ఎలా ఇస్తుంది భక్తి అంటే, ఎవడు నిజమైన భగవద్భక్తి కలిగి ఉన్నాడో వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. ఏమిటా భయం? ఇక్కడ ఇప్పటికీ బాగుండొచ్చు ఆ పని చేయడం, కానీ ఆ పని చేసిన తర్వాత ఎన్నాళ్ళు? ఓ 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, 90 ఏళ్ళో, పొడి 100 ఏళ్ళు బతికేవు. వదిలిపెట్టేసిన తర్వాత నువ్వు ఎందుకు చేసావో పని అడుగుతుంది అమ్మవారు. ఏం చెప్తావు? 100 ఏళ్ల తర్వాత వదిలేయి, రేపు పొద్దున పూజ చేయడానికి వెళ్తావా మళ్ళీ పూజామందిరంలోకి? పాదయోహ పాద్యం సమర్పయామి, ఆవిడ కాళ్ళు బలవంతంగా లేక కడుగుతావా? అమ్మా పాదముల మీద నీళ్లు పోస్తానమ్మా, కడుగుతానమ్మా అంటే ఆవిడ చీర కొద్దిగా పైకి తీసి ఆ తల్లి పాదములు రెండు పళ్ళెల్లో పెడితేనేనా కడగడం? చీ దుర్మార్గుడు, నిన్న ఏం చేసావురా, నా పాదాలు కడుగుతావా అని ఆవిడంటే ఏం చేస్తావు? నాకు వద్దమ్మా, నేను వాటి జోలికి వెళ్ళను, నాకు నీ భక్తి కావాలి అన్నవాడు తప్పు పనులు చేయడు. ఇప్పుడు భయం ఆవిడ భక్తి వల్లేనా వచ్చింది, ధైర్యం ఆవిడ భక్తి వల్ల వస్తుంది. ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుంటే చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వదిలేయి. ధర్మమునందు నాకు అనురక్తి ఉంది, నేను నమ్ముకున్న దాన్ని నేను పాటిస్తున్నాను. ఎందరో లోకంలో తాము నమ్ముకున్నవి తాము చేస్తున్నారు, నేను భక్తిని నమ్ముకున్నాను, భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను. సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా.